నా పేరు ధనంజయ్. కావల్ ధనంజయ్ అంటారు, మన గంగారపూర్. నేను ఇక్కడ మ్యారేజ్ చేసుకోండి కొలమసింపు. యాక్చువల్లీ దీని పేరు వచ్చేసి చిన్నసామ సిలికరాని అనేసి. చిన్నసామ పిల్లలు వస్తారు మాది గంగారపూర్, గంగారపూర్ ఇంకా పిల్లలు వస్తారు. ఇది ఉండేది వచ్చి కొలమసింపల్లి. ఇక్కడ యూత్ కంతా చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకు పెద్ద ఫీస్ట్ అయినా తర్వాత అరవట్ల కొత్త సపోర్ట్ అంతా బాగుంది. ఒక పిల్లని ఫోన్ చేసి చెప్పి ఇన్ఫార్మ్ చేసినామంటే అందరూ వస్తారు. నేను సంతలో తీసుకొచ్చినా, నేను కొందాలపల్లి సొంత తమిళనాడు. అందరూ ఇప్పుడు ఇవాళ రేపు అంతా కుర్రాళ్ళంతా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి మేము చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. సిలికరాణి పేరు పెట్టాం. సిలికరాణి అనేసి మా బామ్మది ఒక అబ్బాయి, మా ఈ పేరు అయితే బాగుంటుంది అనేసి వాళ్ళు యాక్చువల్ చిన్నసేమ అబ్బాయి అనుకొని చిన్నసేమ సిలికరాణి పెడదాం మా అన్నాడు. సరే అట్టే పెట్టినాం, అదే బాగా పెట్టాడు. అంటే ఆంధ్ర మహారాణి ఉన్నాయి, ఇంకా బైబాస్ రాణి ఉన్నాయి, అలాంటి రాణిలు అంతా ఉన్నాయి కాబట్టి ఆ పేరు మనం పెట్టినామంటే కాపీ పేస్ట్ అయినట్టుంటుంది అనేసి సిల్క్ రాణి పెడదామనే ఉద్దేశంతో పెట్టినామంటే. ఎద్దులో మీకు నచ్చిన లక్షణాలు? లక్షణాలు అంటే మా బామ్మారు ఉన్నట్టు చెవిని రానేదు ఒక సేఫ్ సైడ్, ఇంకోటి ఏమంటే ఈడిపోయినామంటే క్లియరెన్స్ బాగా ఇస్తుంది. క్యూలో ఉన్నా ఏ ఇది ఉన్నా మనకి చెడు చేయాలనే వాళ్ళని దగ్గర రానేది. ఇంకా ఇంటికాడ కామ్గానే ఉంటుంది. ఇంటికాడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళంతా చూసుకుంటూ ఉంటారు. మీరు ఫస్ట్ 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 ఎంకోటూరు, ఎంకోటూరు 2023 నవంబర్ 19th 63 ప్రైజ్ 23 స్ట్రీట్ కేసు ఇప్పటి వరకు. మూడు ఇల్లు కొట్టింది. ఫస్ట్ సంబార్పూర్, నెక్స్ట్ వచ్చేసి పత్తికొండ, మూడోది వచ్చేసి సెంబేడు తమిళనాడు.
చింతమాకన్ పల్లి జాక్పాట్ జాక్పాట్ ప్రైజ్ ఇచ్చినారు ప్లస్ జాక్పాట్ అప్పీల్ అనేది అంటే మన ఆంధ్ర కదా మనము మనం తమిళనాడుకి పోయి కొట్టాలంటే అది చాలా పెద్ద విషయం మన ఆంధ్రాలో కొట్టాలంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఆడ పోయి మనం ఫస్ట్ కొట్టినామంటే మీ ఫీలింగ్ అదే గల్లీలో సిక్స్ ఎవరైనా కొడతాడు స్టేడియంలో కొట్టడానికి రేంజ్ ఉంటుంది ఇన్ని రోజులకి మన పక్కన ఐపీఎల్ మ్యాచ్ ఉన్నాము అదంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ లాగా మాకు కొంచెం థ్రిల్ బాగా థ్రిల్ ఫీల్ అయినా మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఇట్లా ఎక్స్పెక్టేషన్ అంటే మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి అడిగినాడు ఏమి అంటే ఇట్లా పలాన్ పలాన్ వచ్చినాయంటే అబ్బాయి అనుకొని టఫ్ ఉంటుంది ఈ రోజు అన్నాడు అది మాకు ఒక ఇదైతే ఉండింది సపోర్ట్ ఉండింది మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఫస్ట్ కొడుతుంది ఈ రోజు మనం పోయే ప్రతి చోట ఎక్స్పెక్టేషన్ తోనే పోతాం కదా గొత్తులేని అయిపోతానే బయట పిలుచుకోపోతాను టాక్ పైకి ఎత్తుకొని ఒక రన్నింగ్ బండి ఉందంటే కూడా బండి దగ్గరికి అదే మూవ్మెంట్ చేసుకొని పోతుంది స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ షూట్ వచ్చేసి ఎంకోటి రేహినాము ఆ రోజు 63 ప్రైజ్ చాలా హ్యాపీ అయినాము ఎందుకంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ గా తెచ్చి ఒక దీంతో ఒక నమ్మకం తెలియజేసిన దానికి మాకు ఆ రోజు నమ్మకం కుదిరింది తర్వాత 2 స్ట్రీట్లలో ప్రైజ్ అనేది లేదు తర్వాత నెక్స్ట్ బాబాలత్తం ఇంకా కంటిన్యూస్ గా ఏ ఇదికి అయినాను యాక్చువల్లీ చూసే వాళ్ళకి పాస్ట్ పాయింట్ తెలదు అవును కాకపోతే తొందరగా రీచ్ అయింది అనమాట అప్కమింగ్ ఫెస్టివల్స్ ఎట్లుండాలా అని అప్కమింగ్ ఫెస్టివల్స్ అంటే పండుగ జరిపించే వాళ్ళు ఊరు వాళ్ళు కరెక్ట్ గా ఉండాలా పండుగలు పెట్టి కరెక్ట్ గా మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ గా చేయాలి రీసెంట్ గా నేను గిరిజనపల్లి అనే గ్రామానికి పోయినాము అక్కడైతే యూత్ అంతా బాగా చేసినారు యూత్ పండుగ అనేది ఈ మధ్యలో దూర్చే వాళ్ళు దూరనియకుండా క్యూ వైజ్ కరెక్ట్ గా చేసినారు అట జరిపించుకోవాలా లేదు బ్యాచ్ వైజ్ జరిపితే నాకు బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే గొడ్లు కూడా కొంచెం రెస్ట్ ఉంటుంది వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు వస్తుంటారు ఏ ఇబ్బంది ఉండదు మధ్యలో దూర్చే వాళ్ళని అవాయిడ్ చేయాలి ప్రతి ఒకదానికి ఒక అట్టించినారంటే ఎలాగో 60 ప్రజలు పెట్టినారంటే 60 ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడేమైందంటే ఒకే దానికి 4-5 అట్టించినారంటే ఒకటే 4-5 ప్రజలు ఎత్తుకొని పోతాడు అప్పుడు 60 ప్రజలు కొట్టే కొట్టి ఏమవుతుందంటే ప్రజలు లేకుండా పోతుంది అది చేసుకోకుండా కరెక్ట్గా ఒక క్రమశిక్షణగా చేసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం అది గ్రామస్తులు ఆలోచించుకొని చేయాల్సింది ఏమంటే తోరాభారం ఇంకా వచ్చినారు అట్లీస్ట్ మనము ఎక్కువ ప్రైజ్లు ఏం పెడతాం లేదు మనం పెట్టిన కాడికి లాస్ట్ ప్రైజ్ కూడా వాళ్ళకి అట్ట డబ్బులు అనేది ఇచ్చినామంటే అట్లీస్ట్ వాళ్ళకి బాడీ కన్నా యూజ్ అవుతుంది అనే ఒక అభిప్రాయం వచ్చింది తోకెత్తుకొని పడుకొని పోయేటప్పుడు తోకెత్తుకొని పోతుంది అది నచ్చింది నాకు దాన్ని పోయేది కూడా వదిలినప్పుడు చూస్తే అంతే తులసిరామ్ నేను చూసింది ఇది జనాల్లో వీధులు అంతా ఖాళీ అయిపోయినా కూడా ఇది ఈ పేరు చెప్తే ఫుల్ జనాలు వస్తారు ఎక్కడైనా దంతది ఆవాక ఇవాక ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అన్ని సైడ్లు దంతది ఫుల్ ఎట్లున్నా సరే దాని టార్గెట్ ఇది క్రాస్ జనాలతో పనేలే మెయిన్ ఏమంటే సంతోషం ఈరులో చేసుకోబోతుందంటే జనాలు లేకపోయినా కానీ మనకి ఆడపోయినా టాప్ ఫైవ్ లో కూర్చుంటా ఉంది జనాల మీద బాగా పోతా ఉంది పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తా ఉన్నారు మెయిన్ ఏమంటే క్లియరెన్స్ మనకి బ్యాక్ క్లియరెన్స్ ఎక్కువ ఇస్తుంది తొనేది కానీ ఎక్కువ చిన్న సమస్యలు కానీ పేరు పెట్టుకున్నప్పటి నుంచి మనకి ఫస్ట్ చిన్నమాని పిల్లి జాక్ పాట్ పెట్టినప్పటి నుంచి ఇంకా కొంచెం ఎక్కువ అయినారు మాకు జాక్ పాట్ విన్ అయిన వీధిలోనే మాకు ఎక్కువ పేరు వచ్చింది చింతమానిపల్లి వీధిలోనే మాకు ఎక్కువ పేరు వచ్చింది దాని తర్వాత సంబార్పూర్ ఇది ఆడ ఫస్ట్ కొడుతున్నాయి తర్వాత పత్తికొండలో ఫస్ట్ కొడుతున్నాయి తర్వాత అదైనాక మేము మళ్ళీ ఏడ వేయలేదు దాని తర్వాత ఎత్తుకుపోయినా సెమీలో వెళ్తున్నాయి తమిళనాడు వేలూరు డిస్టిక్ ఆడ ఫస్ట్ కొడుతున్నాయి ఆడ సంతోషం పిల్లలు కూడా ఆడ వచ్చిన దానికి వాళ్ళందరూ కూడా సంతోషంగానే వచ్చింది మేము సంతోషంగానే పోతున్నాం అది చిన్న సమస్యలు అనేది మాకు ఆడ నుంచి కొంచెము క్రేజ్ బ్రాండ్ మాదిరిగా మాది దీంతో మేము అందరూ వస్తారు మాకు సంతోషం అది వచ్చినప్పటి నుంచి మాకి పేరు వచ్చా గొడ్డు ఇప్పుడు జనాల్లో బాగా పేరు ఉంది అదే సంతోషం మాకు నాకు నచ్చినది అంటే అది పేరు చెప్పే కొందరు కీదే అంతా అదురుతుంది ఆయన భాష అన్న చెప్పేది హైలైట్ అంటే దాని రన్నింగ్ మనిషి ఆపకుండా మనిషి మీదకే పోతుంది చెంబేళ్ళు జనాలు ఫుల్ గా ఉండే ఆడు చూసే నాకు కొంచెం డౌట్ అనిపించా కానీ ఆ జనాలు పోయిన చూసే కొందరికి హైలైట్ అది దాని మించిన రన్నింగ్ అది పోలా చెంబేళ్ళు అట్లా పోయినది ఎక్కడైనా కానీ అబ్బాయి రన్నింగ్ వీడియో తీసేది రన్నింగ్ వీడియో తీస్తాం బాగా అది రన్నింగ్ అయిపోయినాక కానీ పట్టుకొని పోతాను కానీ తోక పైకి ఎత్తాను అదే హైలైట్ అంటే స్పెషాలిటీ ఏమంటే ఊదాడు పెరికేటప్పుడు టైం దొరకదు చా అప్పుడు వచ్చేసి చాలా టఫ్గా ఉంటుంది ఒక్కోసారి ఒక మూమెంటు
ఆ టైం ఎట్ సైడ్ కొడుతుందో దానికే తెలియదు. పెరికేటప్పుడా పెరికినప్పుడే అర్థమైపోతుంది ఈ రోజు టాప్ ఫైవ్ లో ఉంటుందా లేదా ఫిఫ్టీన్ ఫైవ్ ఉంటుందా అని పెరికినప్పుడే చెప్పేస్తాను. విశ్వంత్ రన్నింగ్ నా పేరు రంజిత్. సిలిక్ రానికి బిస్మాన్ సపోర్ట్ చేస్తూ బ్యాక్ సైడ్ క్లిప్ పెట్టి తోక బెర్రేస్తాను. ఆయన భాష వచ్చేసి చిన్న సామ సిలిక్ రాని అని చెప్తానట్లే మాకు అందరికి కూడా పిల్లలకి అంతా ఏరంటే మొత్తం రోమాలు వేసినట్లుంటాయి. ఆయన అనౌన్స్మెంట్ ఇస్తా ఉంటే మాకి ఉండే చిన్న వాళ్ళకి కానీ ఎద్దు వదిలే దోన్ వదిలే వాళ్ళకి కానీ అల్లు చూసే వాళ్ళకి కానీ లాస్ట్ లో ఉండే వాళ్ళకి కానీ మొత్తం రోమాలు వేసినట్లుంటాయి. ఆ మాదిరి గుడ్డు ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, మనకి ఫుల్ గలాట్ ఉంటుంది గుడ్డు. ఆయన అదే గూస్ బంప్స్ మాదిరి మనకి చెప్తారు కదా సినిమాల్లో అట్లా గూస్ బంప్స్ మాదిరి మనకి చిన్న సినిమా సిలిగ్రాని అంటే అది ఒక బ్రాండ్ మాదిరి. ఫస్ట్ స్ట్రీట్ వచ్చేసి బేలపల్లి ట్రయల్ రన్ చేసినాము, బాగా రన్నింగ్ పోయింది. తర్వాత నెక్స్ట్ స్ట్రీట్ వచ్చేసి ఎంకోటూరు, అక్కడ 63 ప్రైజ్ వచ్చింది. తర్వాత రెండు స్ట్రీట్లు వేసినాము, కోతిగుట్ట ఒకటి, కాలపల్లి ఒకటి. కాలపల్లి అయితే ఒక మేము 5 మెంబర్స్ మాత్రమే పోయినాము. చాలా కష్టపడి దూడనేది కింద పడిపోయి మేము కింద మమ్మల్ని కింద దొబ్బేసి ఆ రోజు అయితే రన్నింగ్ అయితే వెళ్ళిపోయింది. చాలా కష్టపడినాం ఆ స్ట్రీట్లో అయితే. తర్వాత నెక్స్ట్ బాపలత్తంలో వేసినాము, అక్కడ 12 ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత గంగారిపూరు మా విలేజ్లోనే జంగాల అగ్రవాలం వాళ్ళు వాళ్ళు స్ట్రీట్ పెట్టినారు, అక్కడ పెద్ద పండుగ పెట్టినారు, 7 పిల్లలు ప్రైజ్ మిస్ అయింది. ఆ నెక్స్ట్ వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ తర్వాత దొల్ల పండుగలో వాళ్ళే పెట్టినారు జంగాల అగ్రవాలం. అక్కడ వచ్చేసి 10 పత్తికొండలో 7 ప్రైజ్ వచ్చింది. అది అయిపోతానే కొలమాసనపల్లి పెద్ద స్ట్రీట్ 35 ప్రైజ్ వచ్చింది. చెప్పటిపల్లి వచ్చేసి 9 ప్రైజ్ వచ్చింది. కృష్ణగిరిలో స్టార్ట్ అయినాయి, రోజు 16 ప్రైజ్ ఇచ్చినారు. దాని తర్వాత కృష్ణగిరిని ఒక స్ట్రీట్ వేసినాము, 10 ప్రైజ్ వచ్చింది. దాని తర్వాత ఇంకో స్ట్రీట్ వేసినాము, 7-8 తయబడింది కృష్ణగిరి కుందాలపల్లి పక్కన దర్వాయిపల్లి. పండుగలకు వచ్చేసి అమరేడిపల్లి వేసినాము 4th ప్రైజ్. దాని తర్వాత వచ్చి చింతమాకనపల్లి 4th ప్రైజ్ ప్లస్ జాక్ పాట్ విన్నారు. దాని తర్వాత కుప్పం దగ్గర ఒక స్ట్రీట్కి వెళ్ళాము, అక్కడ వచ్చేసి 9 ప్రైజ్. తర్వాత సంబార్పూర్ ఫస్ట్ కొట్టింది. శ్రీరంగరాజపురం అక్కడ వేసినాము, అక్కడ 19 ప్రైజ్ వచ్చింది. పెద్ద పండుగ అది, 19 ప్రైజ్ వచ్చింది. దాంతో దాని తర్వాత ఎద్దులపల్లి శాంతిపురం దగ్గర అక్కడ వచ్చేసి 5 ప్రైజ్ వచ్చింది. లాస్ట్ స్ట్రీట్ అంటే సింబర్ స్ట్రీట్ అక్కడ ఫస్ట్. కొలమాసనపల్లి దోళ్ళ పండుగలో వచ్చేసి 2nd ప్రైజ్ కొట్టింది. ఇంకా మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్క పిల్లలకి హార్ట్లీ థ్యాంక్ యూ చెప్తాను. ఆంధ్ర జల్లికట్టు ఫ్యాన్స్ క్లబ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర జల్లికట్టు ఫ్యాన్స్ క్లబ్ సబ్స్క్రైబ్. ఆంధ్ర జల్లికట్టు ఫ్యాన్స్ క్లబ్.